ఫ్రెండ్స్, ఐకాన్ ఇండియా మీకు ఆన్లైన్లో ఫుల్ లెంత్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని అందిస్తుంది. ఈ క్లాసెస్ మీకు కావాలి అనుకుంటే మా నెంబర్ 6301468465కి కాల్ చేసి ఆన్లైన్ ఫుల్ లెంత్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ తీసుకోవచ్చు. ఎక్కడ వెతకకుండా మేము ఇచ్చేటువంటి క్లాసెస్ మీ ఫ్యూచర్ ఎగ్జామ్స్కి అన్ని రకాలుగా ఉపయోగపడతాయి. ఇక మనం ఇప్పుడు ట్రంప్పై ప్రవేశపెట్టినటువంటి అభిశంసన తీర్మానం గురించి తెలుసుకుందాం. అండ్ ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి, ఇంటర్నేషనల్ అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్గా గుర్తుంచుకోవాలి. ఏమంటున్నాం, ట్రంప్పై అభిశంసన తీర్మానం. ఎవరండి ఈ ట్రంప్ అని అంటే మీ అందరికీ తెలుసు, తీర్మానం. సో ట్రంప్పై అభిశంసన తీర్మానం అని అంటున్నాం. మరి ట్రంప్ ఎవరు? అమెరికా అధ్యక్షుడు. అమెరికాకి డొనాల్డ్ ట్రంప్ ఎన్నవ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు అని అంటే 45వ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అమెరికాకి 45వ అధ్యక్షుడు ఎవరు అని అంటే ట్రంప్, డొనాల్డ్ ట్రంప్. సో ఈ 45వ అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి అని చెప్పేసి ఎప్పుడు ఎవరు డిమాండ్ చేశారు అని అంటే, అమెరికాలో రెండు పార్టీస్ ఉన్నాయి ప్రధానంగా. ఒకటి ఎవరు అని అంటే రిపబ్లికన్ పార్టీ వారు. ఈ రిపబ్లికన్ పార్టీ వారు ఆ పార్టీ నుంచే డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ఇక వీరికి అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీ ఏంటి అని అంటే డెమోక్రటిక్ పార్టీ. ఇలా డెమోక్రటిక్ పార్టీ వారు ఎప్పుడు అని అంటే 2019 నవంబర్లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలి అని చెప్పేసి డెమోక్రటిక్ పార్టీ వారు డిమాండ్ చేశారు. మరి ఎందుకు డిమాండ్ చేశారు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి అని? అభిశంసన తీర్మానం గనక నెగ్గితే ఏమవుతుంది అని అంటే ట్రంప్ పదవి, అధ్యక్ష పదవి పోతుంది. మరి ఎందుకు ఈ డెమోక్రటిక్ పార్టీ అనేవారు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి అని చెప్పేసి డిమాండ్ చేశారు అని అంటే, ట్రంప్పై ప్రధానంగా రెండు అలెగేషన్స్ తీసుకురావడం జరిగింది, రెండు ఆరోపణలు చేశారు. ఒకటి ఏంటి అని అంటే అధికార దుర్వినియోగం చేస్తున్నాడు అనేది ఒకటి. ఏంటి అధికార దుర్వినియోగం? రెండవది ఏంటి ఆరోపణ అని అంటే కాంగ్రెస్ని నడవకుండా అడ్డుకున్నాడు అని చెప్పేసి, కాంగ్రెస్ని అడ్డుకున్నాడు అని చెప్పేసి మరొకటి. సో ఇలా ఈ రెండు ఆరోపణలు చేశారు. ఎవరు చేశారు? డెమోక్రటిక్ పార్టీ చేసింది. మరి ఈ డెమోక్రటిక్ వారు చేసినటువంటి ఈ రెండు ఆరోపణలకి సంబంధించి 2019 నవంబర్లో అభిశంసన తీర్మానం అనేది ప్రవేశపెట్టాలి అని అంటే దానికి ఆమోదం లభించాల్సి ఉండింది. మరి ఎప్పుడు ఆమోదం లభించింది ట్రంప్పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అని అంటే 2019 డిసెంబర్ 18న ట్రంప్పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఇలా నిర్ణయం తీసుకున్న తర్వాత అమెరికాలోని సెనెట్లో, ఎక్కడ సెనెట్ అంటే లైక్ ఎగువ సభ, ఇక్కడ ఎలా అయితే ఉందో భారతదేశంలో ఎగువ సభ ఎలా అయితే ఉందో అలాంటిది, లైక్ అలాంటిది అని పోల్చి చూసుకోండి. ఇలా సెనెట్లో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రవేశపెట్టినటువంటి అభిశంసన తీర్మానంపై ఓటింగ్ అనేది జరిగింది. ఏం జరిగింది? ఓటింగ్ అనేది జరిగింది. మరి ఈ ఓటింగ్లో ఎలా ఉంది, సెనెట్ అనేది ఎలా ఉంది అని అంటే, మొత్తం సెనెట్లో 100 మంది సభ్యులు ఉన్నారండి. ఎంతమంది? 100 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో రిపబ్లిక్ పార్టీ వారు ఎవరు? రిపబ్లిక్ పార్టీ వారు ఎంతమంది ఉన్నారు అని అంటే 53 మంది ఉన్నారు. ఇక డెమోక్రటిక్ పార్టీ వారు ఎందరున్నారు అని అంటే 47 మంది ఉన్నారు. ఇక ఇద్దరు ఇండిపెండెంట్స్ ఉన్నారు, స్వతంత్రులు ఎంతమంది ఉన్నారు అని అంటే
ఇద్దరు ఉన్నారు. ఇలా మొత్తం 100 మంది సభ్యులు సెనేట్లో ఉన్నారు. అయితే ట్రంప్కి సంబంధించినటువంటి రిపబ్లిక్ పార్టీ నుంచి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ట్రంప్పై డెమోక్రటిక్ పార్టీ వారు ప్రవేశపెట్టినటువంటి అవిశంసన తీర్మానం ఏదైతే ఉందో ఆ తీర్మానం అనేది చెల్లకుండా పోయింది. ఫస్ట్ ఏం అలిగేషన్ తీసుకొచ్చారు ట్రంప్ పైన, అధికార దుర్వినియోగం చేశాడు అని అన్నారు. మరి ఈ అధికార దుర్వినియోగం ఎలా చేశారు అని చెప్పేసి డెమోక్రటికన్లు వాదించారు అని అంటే, ఉక్రెయిన్ దేశంతో ట్రంప్కి గట్టి పోటీని ఇస్తున్నటువంటి అధ్యక్ష రేసులో జరగబోయేటువంటి ఎలక్షన్స్లో గట్టి పోటీని ఇస్తున్నటువంటి అభ్యర్థి పైన బురద చల్లేందుకు ఉక్రెయిన్ పైన ట్రంప్ ఒత్తిడి తీసుకొచ్చారు అనేదే ఈ అధికార దుర్వినియోగానికి సంబంధించినటువంటి ఆరోపణ. ఈ ఆరోపణకి సంబంధించి ఓటింగ్ అనేది జరిగింది. ఎక్కడ? సెనేట్లో. ఈ జరిగినటువంటి ఓటింగ్ ఏదైతే ఉందో ఆ ఓటింగ్కి సంబంధించి ట్రంప్కి అనుకూలంగా 52 ఓట్లు వచ్చాయి, వ్యతిరేకంగా 48 ఓట్లు వచ్చాయి. ఓకేనా? ఇలా గుర్తుంచుకోవాలి. ఇక కాంగ్రెస్ని అడ్డుకున్నాడు, సెనేట్ జరగకుండా అడ్డుపడుతున్నాడు అనే దానికి సంబంధించి అనుకూలంగా ట్రంప్కి 53 ఓట్లు వచ్చాయి, వ్యతిరేకంగా 47 ఓట్లు వచ్చాయి. ఇలా ఓటింగ్ అనేది జరిగింది. ఎక్కడ? సెనేట్లో జరిగింది. ఈ సెనేట్లో జరిగినటువంటి ఈ ఓటింగ్ ద్వారా అభిశంసన తీర్మానం ఏదైతే ఉందో అది వీగిపోవడం జరిగింది, అది చెల్లకుండా పోయింది. మరి అభిశంసన తీర్మానమే గనక ట్రంప్కి వ్యతిరేకంగా వచ్చుంటే ఏం జరిగేది? ఇప్పుడు మనం అనుకూలంగా వచ్చింది అని చెప్పేసి మాట్లాడినాం, మరి వ్యతిరేకంగా వచ్చుంటే ఏం జరిగేది అని అంటే, ట్రంప్ ఏదైతే అధ్యక్ష పదవిలో ఉన్నాడో ఆ అధ్యక్ష పదవి అనేది పోయేది. మరి ఆ అధ్యక్ష పదవిలోకి ఎవరు వచ్చేవారు అని అంటే, వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మైక్ పాన్స్ వచ్చేవారు. ఎవరు? అమెరికా వైస్ ప్రెసిడెంట్స్గా మైక్ పాన్స్ ఉన్నారు, మైక్ నాన్స్ ఉన్నారు. సో ఇతను వైస్ ప్రెసిడెంట్, ఇతనికి అధ్యక్ష పదవి అనేది వచ్చింది. కానీ రిపబ్లికన్ పార్టీ వారు సెనేట్లో మెజారిటీ సభ్యులు ఉన్నారు కాబట్టి రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ట్రంప్కి అనుకూలంగా ఓటింగ్ జరగడంతో అతనిపై వచ్చినటువంటి అవిశంసన తీర్మానాలు అనేవి వీగిపోవడం జరిగింది, చెల్లకుండా పోయాయి. ఇలా దీనిని గుర్తుంచుకోవాలి. మరి అమెరికాలో ఉన్నటువంటి అధ్యక్షులపైన అభిశంసన తీర్మానం అనేది రావడం ఇదే మొదటిసారా? ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చాయా? సమాధానం చెప్తారా? ఎప్పుడు అనంటే ఇంతకుముందు వచ్చాయి. అభిశంసన తీర్మానం అనేది ఇంతకుముందు కూడా అధ్యక్షులపైన ప్రవేశపెట్టారు. అమెరికాలో మొట్టమొదటిసారి అభిశంసన తీర్మానం అనేది ఎవరిపై వచ్చింది అని అంటే, 1868లో ఎప్పుడు? 1868లో ఆండ్రూ జాన్సన్ ఇతనిపై మొదటిసారి అభిశంసన తీర్మానం అనేది ప్రవేశపెట్టారు. ఇప్పుడు ట్రంప్కి సంబంధించి ఎలా అయితే సెనేట్లో అనుకూలమైనటువంటి ఓటింగ్ జరిగిందో అలానే ఓటింగ్ జరిగి ఇతను పదవిలో కొనసాగాడు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు అభిశంసన తీర్మానం ఏ అధ్యక్షుడిపైన ప్రవేశపెట్టారు అని అంటే, 1999లో బిల్ క్లింటన్ పై ప్రవేశపెట్టారు. ఎవరిపై? బిల్ క్లింటన్ పై అభిశంసన తీర్మానాన్ని తీసుకురావడం జరిగింది. ఇతను కూడా అభిశంసన తీర్మానం ఇతనిపై ప్రవేశపెట్టినటువంటిది చెల్లకుండా పోయింది. ఆ తర్వాత మరొక వ్యక్తి ఎవరు అని అంటే, మరొకతను అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్. సో ఇతనిపైన కూడా అభిశంసన తీర్మానం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అలా ఆ తీర్మానానికి సంబంధించినటువంటి ఓటింగ్ జరగకముందే
సెనెట్లో ఓటింగ్ అనేది జరగకముందే ఈ రిచర్డ్ నిక్సన్ అనే అతను తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఇలా ఇతని గురించి గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత 2019లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలి అని చెప్పేసి ట్రంప్పై అభిశంసన తీర్మానంపై ఆమోదం తెలిపితే 2020 ఫిబ్రవరిలో ఓటింగ్ అనేది జరిగింది సెనేట్లో. అయితే వీరిపై అభిశంసన తీర్మానం వచ్చిన తర్వాత ఒకరేమో ఓటింగ్ జరగకముందుకే రిచర్డ్ నిక్సన్ రాజీనామా చేశారు, అభిశంసన తీర్మానం జరిగిన తర్వాత ఈ ఇద్దరూ కూడా ఆ ఓటింగ్లో నెగ్గి పదవిలో కొనసాగారు. కానీ ట్రంప్ అభిశంసన తీర్మానం అనేది నెగ్గిన తర్వాత, అది చెల్లదు అని చెప్పిన తర్వాత అధ్యక్ష పదవిలో కొనసాగుతూ ఎన్నికలలో పోటీ చేయబోతున్నటువంటి అమెరికాకి సంబంధించినటువంటి మొట్టమొదటి ప్రెసిడెంట్గా గుర్తుంచుకోవాలి. అభిశంసన తీర్మానం జరిగిన తర్వాత, సెనేట్లో ఓటింగ్ జరిగిన తర్వాత అందులో నెగ్గి అధ్యక్ష పదవిలో కొనసాగుతూ మళ్ళీ రాబోయే ఎన్నికలలో తను పోటీ చేయబోతున్నాడు. ఇలా ఈ అంశాన్ని చాలా స్పెసిఫిక్గా గుర్తుంచుకోవాలి. సో ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎస్పెషల్లీ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అంశాన్ని గనక మిమ్మల్ని ఎక్కడైనా ఏ ఎగ్జామ్లోనైనా అడిగితే ఈ సమాచారాన్ని, ఇక్కడ మనం క్లాస్లో చెప్పుకున్న సమాచారాన్ని ప్రైమరీగా గుర్తుంచుకోండి. సో మనం ఇంతకుముందు చాలా సందర్భాలలో చెప్పుకున్నాము, ఎగ్జామ్కి సంబంధించి క్వశ్చన్ అనేది అప్లికేషన్ మెథడ్లో వస్తుంది. మీరు ఏ సబ్జెక్ట్ అయినా చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఎందుకు అనంటే చదువుతారు, అది ఎప్పుడో ఉన్నటువంటి సమాచారం అలానే ఉంటుంది. కానీ కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి ప్రతి అంశం కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఒక అంశం ఎంత ఈజీగా అప్డేట్ అవుతుందో అంతకంటే డబుల్గా మనం అప్డేట్ కావాల్సి ఉంటుంది. సో అలా కరెంట్ అఫైర్స్ని మీరు చదవగలిగితే మీ ఎగ్జామ్లో మీరు ఖచ్చితంగా విజయం సాధించగలుగుతారు. ఒకవేళ అలా కాకుండా ఎగ్జామ్ వచ్చినప్పుడే కరెంట్ అఫైర్స్ని చదువుదాం, అప్పుడే నేర్చుకుందాము అనంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అది మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకు అనంటే కరెంట్ అఫైర్స్ అనేది రోజు నేర్చుకోవాల్సినటువంటి అంశం, ఒకరోజు నేర్చుకుంటే అయిపోయేటువంటిది కాదు. దీనికి పర్టికులర్గా కొంత టైం పెట్టి ఆ టైంలో మీరు చదువుతూ దాన్ని రాస్తూ షార్ట్ నోట్స్ రెడీ చేసుకుంటూ ఉంటేనే మీరు రాసే ఎగ్జామ్స్లో మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారు, మార్క్స్ అనేది పొందగలుగుతారు. సో దానికోసం కరెంట్ అఫైర్స్ని మీరు చాలా డిఫరెంట్గా ఇన్నోవేటివ్గా చదవాల్సి ఉంటుంది, ఇన్నోవేటివ్గా నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఓకేనా? ఇలా అమెరికాకి సంబంధించినటువంటి ట్రంప్పై జరిగినటువంటి అభిశంసన తీర్మానం గురించి చాలా క్లియర్గా గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్.